ఆంధ్ర రాష్ట్రం అంటే రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ఈ మూడు కలిపితే ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి గొప్పగా మనము చెప్పుకునేవాళ్ళం. ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమకి ఎన్ని నీళ్లు, తెలంగాణకి ఎంత నీళ్లు, కోస్తాంధ్రకి ఎన్ని నీళ్లు అని చెప్పి ఈ కృష్ణా జలాల విషయమైతేనేమి, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా అందరికీ కూడా తెలిసిన లెక్కలే. అవే దశాబ్దాలుగా ఇవన్నీ కూడా లెక్కల ప్రకారమే ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇస్తూ వచ్చారు. ఇదే విషయంగానే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం ముగ్గురూ కలిసి కూడా 2015 జూన్ 19వ తారీఖున మూడు కేంద్రము, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం ముగ్గురు కూడా అందరూ కలిసి కూడా ఈ కేటాయింపుల మీద సంతకాలు కూడా చేశారు. ఆ సంతకాల ప్రకారం రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు, మొత్తంగా కలిపితే 811 టీఎంసీలు అని చెప్పి బ్రేకప్ కూడా ఇచ్చి ముగ్గురు కూడా సంతకాలు చేశారు. నేను ఇవాళ ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా ఒక్కసారి రాయలసీమ పరిస్థితి ఒకసారి గమనించండి. ఇదే రాయలసీమ పరిస్థితి ఏమిటి అంటే, పోతిరెడ్డి పాడు నుంచి నీళ్లు కిందికి రావాలి అని అంటే 881 అడుగులు చేరితే తప్ప ఫుల్ డిశ్చార్జ్ నీళ్లు కిందికి రాని పరిస్థితి. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ ఎంత అంటే 885 అడుగులు. మరి 885 అడుగులు గత 20 సంవత్సరాల కాలంగా, ఈ గడచిన ఈ 2 సంవత్సరాలు మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు దయతో మంచి వర్షాలు పడిన ఈ సందర్భాన్ని కాస్త పక్కన పెడితే 20 సంవత్సరాలు ఒక్కసారి లెక్కలు చూస్తే, ఆ 20 సంవత్సరాల లెక్కల్లో 881 అడుగులు పైచిలుకు ఎన్ని రోజులు శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయని చూస్తే కేవలం 20-25 రోజులు కూడా నీళ్లు ఉన్నాయి అని చెప్పలేని పరిస్థితి ఈరోజు శ్రీశైలంలో ఉంది. మరి ఇలాంటి 20-25 రోజులు కూడా 881 అడుగులు పైచిలుకున నీళ్లు లేనప్పుడు మరి ఫుల్ డిశ్చార్జ్ డ్రా చేయాలి అని అంటే పోతిరెడ్డి పాడు నుంచి 881 అడుగులు ఉంటే తప్ప చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, మరోవైపున పక్క రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి తీసుకున్న, దిండి ప్రాజెక్టు తీసుకున్న, కలవకుర్తి ఇప్పుడు కెపాసిటీ పెంచి ఇవాళ వాడుకుంటా ఉన్న పరిస్థితి చూసుకున్నా అన్నీ కూడా 800 అడుగులు లోపే నీళ్లు తీసుకునే వెసులుబాటు అటువైపున తెలంగాణ రాష్ట్రానికి ఉంది. మరోవైపున 796 అడుగుల్లోనే తెలంగాణ రాష్ట్రం కరెంటు జనరేట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటప్పుడు మీరేమో 800 అడుగులు లోపులోనే మీకు కేటాయింపు చేసిన నీటిని మీరు వాడుకుంటే తప్పు లేనప్పుడు, మరి మేము 881 అడుగులు పోతే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకు కనిపిస్తూ ఉన్నప్పుడు, అదే 800 అడుగుల్లో మేము కూడా రాయలసీమ లిఫ్ట్ పెట్టి మాకు కేటాయింపులు చేసిన నీళ్లను, మా హక్కుగా మాకిచ్చిన నీళ్లను మేము వాడుకుంటే తప్పే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి పాలకుడికి చెప్తా ఉన్నా. ఇదే మనిషి, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఘాటుగా కూడా చెప్పదలుచుకున్నా, అయ్యా చంద్రబాబు ఈరోజు నువ్వు మాటలు మాట్లాడుతూ ఉన్నావు, ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఘాటుగా కూడా నేను చెప్పదలుచుకున్నా, అయ్యా గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అటువైపున తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాలమూరు రంగారెడ్డి, దిండి ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీ కూడా తాను కట్టడానికి శ్రీకారం చుట్టి మొదలుపెట్టి కడతా ఉంటే నువ్వు ఏమి గాడిదలు కాస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈ పెద్ద మనిషి అప్పుడు గాడిదలు కాసి ఈరోజు మనం కూడా 800 అడుగుల్లోనే మనం కూడా లిఫ్ట్ పెట్టుకొని మనం కూడా మన నీటిని మనం సద్వినియోగం చేసుకునే దానికోసం
ఎవరి నీళ్లు తీసుకునే దాని కోసం కాదు, రైతు ఎక్కడున్నా రైతే, నీళ్లు ఎవరికైనా కూడా ప్రియమే. వాళ్ళు బతకాలా, మనము బతకాలి. తాగడానికి, రైతన్నకి నీళ్ళు ఇవ్వడానికి అందరం కూడా ఒక్కటి కావాలి. అటువంటి నీటి విషయాలలో ఈరోజు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయంటే చూడలేక ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ కానీ ఈరోజు కోరుకునేది ఒక్కటే, ఏ ఒక్క పక్క రాష్ట్రంతో కూడా మాకు విభేదాలు వద్దు, ఏ ఒక్క పక్క రాష్ట్రంతో అయినా కూడా మాకు సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటాం. అక్కడ ప్రజలు బాగుండాలి చల్లగా, ఇక్కడ ప్రజలు చల్లగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే పాలకుల మధ్య కూడా సఖ్యత ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఆ సఖ్యతే కావాలి, ఉండాలి అని చెప్పి మనసారా జగన్ కోరుకుంటున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే అక్కడ తెలంగాణ రాజకీయాలలోకి ఎప్పుడూ కూడా జగన్ ఏలు పెట్టలేదు, కర్ణాటక రాజకీయాలలో ఎప్పుడు జగన్ ఏలు పెట్టలేదు, తమిళనాడు రాజకీయాలలో జగన్ ఎప్పుడు ఏలు పెట్టలేదు, రాబోయే రోజుల్లో కూడా ఏలు పెట్టడు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి, సఖ్యతతో పరిష్కారాలు వెతుక్కోవాలి. ఈరోజు దేవుడు దయతో ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలని, దేవుడు మనసారా కూడా ఆశీర్వదించాలి, దీవించాలి అని, రైతన్నలకు ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఇక ఈ నియోజకవర్గానికి వస్తే, ఈ నియోజకవర్గంలో రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి కాసేపటి కిందట ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్రనాయుడు అన్న మాట్లాడుతూ కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు లబ్ధి చేకూరే భైరవాని తిప్ప ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తావన చేశారు. ఈ భైరవాని తిప్ప ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 1400 ఎకరాల సేకరణ భూసేకరణ కావాలి. అందులో ఇప్పటికే 500 ఎకరాల సేకరణ కూడా అయిపోయింది. మిగిలిన భూసేకరణ కూడా కలెక్టర్లతోనూ, జాయింట్ కలెక్టర్లతోనూ ఇద్దరితోనూ మాట్లాడడం జరిగింది. మరో 60 రోజుల్లో ఆ భూసేకరణ కూడా పూర్తి చేసి ఈ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేయించే కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును కూడా విస్తరించి కళ్యాణదుర్గం నియోజకవర్గానికే కాకుండా రాయదుర్గం నియోజకవర్గానికి కూడా మంచి చేసే దిశగా ఈ ప్రాజెక్టును విస్తరించి అడుగులు ముందుకు వేయించి నీళ్లు ఇక్కడికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే మాదిరిగానే హంద్రీ నీవా 36A ప్యాకేజ్ వర్క్స్కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అవి కూడా వర్క్స్ కూడా రిజ్యూమ్ చేసేదానికోసం ఏమేమి చర్యలు తీసుకోవాలనో మరో 3-4 వారాల్లోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రిజ్యూమ్ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా దగ్గరికి ఇక్కడికి ప్రస్తావన చేయక మునుపు నా దగ్గరికి రామచంద్రనాయుడు అన్న కొద్ది రోజుల కిందట వచ్చినప్పుడు ఇదే ప్రాంతానికి మేలు చేసే ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్రస్తావన చేశాడు. ఆ ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా చేయిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 39 గ్రామాలకు త్రాగునీరు సౌకర్యం కల్పించడం కోసం ప్రస్తావన చేశారు. అది కూడా డీటెయిల్స్ ఇప్పటికే నాకు ఇచ్చాడు నా దగ్గరికి వచ్చినప్పుడు. దాని మీద కూడా నేను ఆ రోజే ఇంపార్టెంట్ అని చెప్పి రాసి ఫైల్ సర్క్యులేషన్లో పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి కూడా త్వరలోనే దానికి సంబంధించిన శుభవార్త కూడా వెలువడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతన్నలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కూలీ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసారా నమ్మిన వ్యక్తిగా మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని కోరుతూ,
దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డ జగన్కు ఉండాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.